భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గురువాగు తండా గ్రామ పంచాయతీలో పరిస్థితి ఇలా నెలకొంటుంది. ఏజెన్సీ ఏరియాలో గిరిజనులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ మాట ఇచ్చారని, మరి ఆ మాటను తొంగల తొక్కి వీరిని వర్షపు మురికి నీటిలో జీవనం సాగించేలా చేశారని, గురువాగు తండాలో ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది లేనే లేదు అని, ఎవరు ఇంటి స్థలంలో వారికి 5 లక్షలు ఇవ్వాలని వారు ప్రత్యేకంగా డిమాండ్ చేశారు. ఈ పరిస్థితులంతా తెలుసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఎవరి ఇంటి స్థలంలో వారు ఇల్లు కట్టుకునే విధంగా కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు, మండల కార్యదర్శి గార్లపాటి సైదులు, మండల మహిళా అధ్యక్షురాలు దేవరకొండ నిర్మల తదితరులు పాల్గొన్నారు. జూలూరుపాడు మండలం మండలంలో ఉన్న గురువాగు తండా పరిస్థితి ఇది. ఈ ఊర్లో నివసించే అధికంగా ఎక్కువ అసలు అధికంగా కాదు ఎక్కువ శాతం గిరిజనులే. ఇక్కడ తండా ఉంది, గురువాగు తండా అనేది ఒకటి ఉంది, ఇది కూడా పంచాయతీయే. ఈ పంచాయతీలో డబుల్ బెడ్రూమ్ రూమ్ అనే ఇల్లు అనేది ఇంతవరకు ఒక్కరు కూడా ఇచ్చిన దాఖలు లేవు. ఈ ఇంట్లో పరిస్థితి చూసుకుంటే ఎక్కడికక్కడికి వర్షాలకి ఆ పట్టాలు వేసుకోవాల్సిన పరిస్థితి, అయినా కానీ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఏ వాకిలు చూసుకున్నా మొత్తం వరదమయమైపోయింది. మరి ఈ కేసీఆర్ పాలనలో ఏం జరుగుతుందో ఏమి అర్థం కాని పరిస్థితి. ఆయన అయితే ఫామ్ హౌజులు కట్టుకొని అఫీషియల్గా కాలుగు మట్టండుకుంటుండో, ఇక్కడ వీళ్ళు చూసుకుంటే చిన్నపిల్లగాలు తిరిగే పరిస్థితి, ఇక్కడ పాము పురుగు పూసి అనేది కూడా ఆ తిరిగే పరిస్థితి నెలకొన్నాయి. అసలు ఈ వర్షాకాలంలో ఇక్కడ అడుగు పెట్టాలన్నా కానీ అడుగు పెట్టని పరిస్థితి. ఆ ఇల్లు చూసుకుంటే ఎక్కడికక్కడికి లోన కూడా బురద వచ్చిన పరిస్థితి నెలకొంది. వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. కనుక కేసీఆర్ పాలన అనేది మార్చి ఎవరి ఇంట్లో వారికి 5 లక్షలు ఇస్తే వారు ఇల్లు కట్టుకొని హాయిగా బతుకుతారు, అలాంటిది ఏమీ లేకోకుండా ఏజెన్సీ ప్రాంతమైనా కానీ గిరిజనులకే మనుగోలు లేకోకుండా చేసిన పరిస్థితి నెలకొంది. కనుక ఇప్పటికైనా కేసీఆర్ గమనించి ఈ గిరిజనులకు కానీ దళితులకు కానీ ఎవరి ఇంటి స్థలంలో వారికి 5 లక్షలు మంజూరు చేయాలని బీఎస్పీ పార్టీ నుంచి జూలూరుపాడు మండల కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీం.